మీరు అసిస్టెంట్ చెప్పి నేను మాట్లాడనండి, ఈ సౌండ్ ఏం చాలా లేనిది. అంటే మొన్నటి వరకు అరిసినా కూడా వీళ్ళు ఎటకారంగా అరుస్తున్నారా, మనకు అర్హత ఉందా అని డౌట్ వచ్చింది. ఇప్పుడు అరుస్తుంటే పర్లేదురా, మన సినిమా ఆడింది కదా, ఇంకో రెండు నెలలు అరుస్తారులే అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇందాక సంపూ స్పీచ్ ఇస్తుంటే కాళ్ళ మీద పడగానే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాను. నాకు తెలిసి ఇలా రెండు రోజులు ఏమైనా చేస్తారేమో, వాళ్ళ కెమెరాలో వీడియో కట్ చేసేప్పుడు నా మొఖం ఉంటుంది వెనక, వెనక్కి వెళ్ళాడు దాకున్నాను నేను, నాకు ఏదో డౌట్ కొట్టింది అనుకున్నాను. ఫస్ట్ నేను అడగాలనుకునే ఒక డౌటు, డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ అని తెలుసు, బట్ అది నిజమైన పేరేనా భయ్యా, లేదా నిజంగానే రూపక్ రొనాల్డ్సనే పేరు? ఓకే, అంటే స్టీవెన్ శంకర్ లాగా ఇది అనుకు కొత్తగా పడింది అనుకున్నాను. అండ్ నాకు చాలా నచ్చిన, నేను చాలా రెస్పెక్ట్తో చూసి అడ్మైర్ చేసే ఇద్దరు వ్యక్తులు స్టీవెన్ శంకర్, సాయి రాజేష్ అండ్ సంపూర్ణేష్ బాబు. ఎందుకని చెప్తారు, ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సందీప్ ఇంత హెల్ప్ చేశారన్నారు. నిజంగా నేను చేసిన నాకు ఎంత పెద్ద పని నాకు తెలియదు. నేను ఒక టీజర్ చూశాను, అది చాలా బాగుండింది. అలాంటి ఒక సినిమా తీయడానికి ఇంగ్లీష్లో బాల్స్ ఆఫ్ స్టీల్ అంటారు, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నా మీద 4-5 కాంట్రవర్సీ ఆర్టికల్ పడతాయి. అంటే ఒక మంచి కథ రాసి ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం కష్టం. అలాంటిది ఒక మంచి రచయిత అయి ఉండి, తనే తను సినిమాని ప్రొడ్యూస్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉండి, తను ఎంచుకున్న ఒక, తను ఒక సినిమాని మాత్రమే సృష్టించలేదండి, తను ఒక మనిషిని సృష్టించాడు సాయి రాజేష్. నాకు తెలిసిన తెలివైన వాళ్ళు లిస్ట్ ఇవ్వాలంటే తను చాలా చాలా తెలివైనడు. అతని తెలివికి నేను ఫ్యాన్ని, అతనితో నాకు భయాలు కూడా ఉన్నాయండి. నేను ఆయన్ని అలకానందుడు అంటాను, ఎప్పుడు ఎందుకలుగుతారో మనకు తెలియదు, మనకి తప్ప మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఆయన ఎలిగేట్ అని చెప్పి, మనకు మాత్రం ఇన్ఫర్మేషనే ఉండదు. నాకు ఐ థింక్ ఇన్ ది లాస్ట్ హృదయకాలం తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రెండోది ఎందుకు భయం అంటే, ఆయన సడన్గా ట్విట్టర్లో ఇవాళ ఎక్కడ తిన్నా ఆవాళ ఎక్కడ తిన్నా అని ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మనం అప్పుడే డైట్ ఏమైనా ట్రై చేద్దాం, కొంచెం పొట్ట తగ్గిద్దాం అని ట్విట్టర్ ఓపెన్ చేస్తాం అని పక్కన పెట్టి వెళ్ళిపోవాలి. సో దట్ అపార్ట్, యు నో ఐ రెస్పెక్ట్ యువర్ లాట్, ఎందుకంటే అతను సంపూర్ణేష్ బాబు అనే ఒక ఆన్ స్క్రీన్ పాత్రనే కాకుండా ఆఫ్ స్క్రీన్ పాత్రని సృష్టించి, తను ప్రతి ఒక, అంటే హృదయకాలం వరకు అట్లీస్ట్ సంపూర్ణేష్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతి ఒక్క మాట, స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్క మాటని తనే డైరెక్ట్ చేశాడు. అంటే సినిమాని మాత్రమే కాదు, ఒక వ్యక్తినే డైరెక్ట్ చేశాడు, అది మామూలు విషయం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఒక పాజిటివ్ నేచర్ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడుకు చెడు జరగదండి. అంటే ఇప్పుడు వాళ్ళు నేను అంత చేసి పెట్టన్నారు, ఇదే సంపూర్ణేష్ బాబు నాకు రారా కృష్ణ ఆడియోలో అంచి, ఇది ఎప్పుడని చెప్తాను, హృదయకాలం రిలీజు హిట్టు ఒక వింత స్టైల్ క్రేజ్ సంపూర్ణేష్ బాబుకి వచ్చింది. అంటే శిల్పకళా వేడుకలో ఒక అవార్డ్ ఫంక్షన్ అప్పుడు సంపూర్ణేష్ బాబు ఎంటర్ అయితే మొత్తం ఆడిటోరియం అరుస్తుంది, అంటే ఏ హీరోకి అర్థం తెరుస్తుంది. అలాంటి ఒక క్రేజ్ ఉన్న టైంలో నేను రారాకృష్ణ ఆడియో ఫంక్షన్ చేస్తూ ఏదో ఒక చిన్న జిమిక్ కుండల్ ఆడియో లాంచ్లో సంపూర్ణేష్ పర్ఫామ్ చేసి పెడతారా అని అడిగాను. ఒక్క మాట అన్నా, అన్న ఏంటన్నా నువ్వు అసలు అడగడం ఏంటన్నా, నువ్వు అడగడం ఎక్కువని పరిగెట్టుకు చేసి పెట్టాడు, తనకి అప్పుడు చేయాల్సిన అవసరమేం లేదు. వైజాగ్లో ఏదో అప్పుడు ఒక ర్యాలీ ట్రై చేసి అప్పుడు గవర్నమెంట్ అలౌ చేయనప్పుడు సంపూర్ణేష్ బాబు, అంటే అక్కడికి దాకా వెళ్ళిన వాళ్ళందరం కూడా పోలీసులు వద్దన్నారని మేము రిటర్న్ వచ్చాం, కానీ సంపూర్ణ బాబు వెళ్ళాడు, ఒకరోజు జైల్లో ఉన్నాడు. అతన్ని జైలు తీసి తేయడానికి ఆ సాయంత్రం వరకు మేము ఎంత టెన్షన్ పడ్డాం మాకు తెలుసు. సో తను ఎప్పుడూ కూడా తను అనుకుంది నిజాయితీ చేసుకుంటే లేరు. అండ్ సంపూర్ణ మొన్నే బోనల్ సంబరాలని జీటీలో చూశాను, మీ అమ్మగారిని మీరు స్టేజ్కి తీసుకెళ్ళింది నిజంగానే నాకు నాకే కల్లా మీరు తిరిగింది వీళ్ళు అంత బాగా తెలిసింది. ఇది కూడా చెప్తున్నానండి, ఆ 3 నిమిషాలు 27 సెకండ్లు సీన్ నాకు ఇచ్చి రేపు ఎల్లుండి చేయమన్నారంటే నేను పేపర్ పడేసి ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అట్లీస్ట్ వారు ఇవ్వకపోతే కష్టం. సో నిజంగా ఇలాంటి ఒక టీంకి, నిజాయితీతో సినిమా తీసిన ఈ టీంకి మళ్ళీ విజయం తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైలర్ వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన నలుగురు పడి క్లాప్స్ కొడుతున్నాం, అప్పుడు కల్లం నీళ్ళని రావడం మొదలుపెట్టింది, ఇప్పటిదాకా వస్తుంది నాకు బ్యాక్ టు బ్యాక్. నేను దుడుచుకుంటున్నా మళ్ళీ ఇంక దేనికి వేడిస్తున్నాను అనుకుంటారు కెమెరాలో అనుకుంది. సో ఐఎమ్ విషింగ్ దిస్ ఎంటైర్ టీమ్ అండ్ కామ్రాన్ అని ఎందుకంటున్నానంటే ఐ నో హౌ టాలెంటెడ్ కామ్రాన్ ఇస్. అంటే తను నాకు తన ట్యూన్స్ అన్నీ కూడా ఒకసారి పంపాడు, ఒక ఇన్ఫాక్ట్ ఒక సినిమాకు టీజర్కి ఆర్ఆర్ కావాలంటే కూడా అప్పట్లో ఒక రఫ్ ఆర్ఆర్లో వేసి ఇచ్చాడు. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ డిఓపి ముజీర్ మా కుటుంబంలో ఒక వ్యక్తి, నన్ను లిటరల్లీ ఎత్తుకుని తిరిగిన వ్యక్తి, అంటే నేను సరదాగా చెప్పట్లేదు నిజంగానే మోసుకుని తిరిగాడు.
సో నాకు ఇంకో మావిలాకి విద్యుతను. సో లిటరలీ చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగేటండి. సో ఆయన ఏజ్ దానివల్ల మీరు కనిపెట్టచ్చు, అది నాకు తెలియదు మరి, బట్ అది పక్కన పెడితే అంత క్లోజ్ అన్నమాట నాకు. సో విషింగ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అంత టెన్షన్ నాకు అసలు లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లో సినిమా హిట్. ఐ థింక్ దిస్ ఈస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ ది రీసెంట్ పాస్ట్. ఎందుకంటే ఈ టీము 4 సంవత్సరాల క్రితం సినిమా చేస్తే ఏ మల్టీప్లెక్స్లో అయితే ఒక షో కూడా ఇవ్వలేదు, అదే టీము 4 సంవత్సరాల తర్వాత ఇవాళ సినిమా చేసినప్పుడు మల్టీప్లెక్స్లో 4 షోలు 5 షోలు బ్రో, 5 షోలు మార్నింగ్ షో ఆల్రెడీ ఫుల్. అంటే ఒక వ్యక్తి సక్సెస్ని ఇంతకన్నా ఎలా కొలవాలో నాకు తెలియదు. అండ్ ఈ సినిమా పరంగా నేను తప్పకుండా మోర్ దెన్ కంగ్రాచులేట్, థ్యాంక్ చేయాల్సిన ఎవరినంటే బన్నీవాస్ అన్న, మారుతి, ఎస్కేఎన్, ఏలూరు సీను. ఎందుకు అంటే వాళ్ళ ఒక టీమ్గా ఫ్రెండ్స్గా ఊరి నుంచి వచ్చి వాళ్ళతో పాటు కొత్తగా ఎవరైనా టాలెంటెడ్ వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి ఎవరైనా వచ్చారని చూశారంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారో, ఈ సినిమాకే కాదు ఎన్నో సినిమాలకు చూశాను. సో ఐ రియలీ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ టీమ్. అంటే వాళ్ళ వల్లనే శివచరణి అనేవాడు ఒక రకంగా ఊరికి వచ్చాడు, నాకు ఆ వ్యక్తి దొరికాడు. మామూలుగా శివ అంటే నాకు చాలా పొజిటివ్, ఎవరికి నేను ఇవ్వను కూడా ఇవ్వను. అలాంటిది ఒక 2 నెలలు నిద్ర లేకుండా నేను వీడని నీడని నేను పనిచేశాక ఇమీడియట్గా ఈ సినిమాకి పనిచేయాలంటే నేను సాయరాజేషన్ నమ్మి ఓకే వెళ్ళి శివ కరెక్షత్రులు ఉంటామని చెప్పి అనమాట. సో విషింగ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ఫ్రైడే హిట్ అవుతుందంటే నాకు అసలు టెన్షన్ లేదు, సాయంత్రం ఆడుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.